దూరదర్శన్ ప్రేక్షకులందరికీ నమస్కారం. న్యాయ సలహాలు ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారానికి స్వాగతం. ఈనాటి అంశం అరెస్ట్ జైల్ బెయిల్, అంటే బెయిల్ ఇన్ క్రిమినల్ కేసెస్ అండ్ రైట్స్ ఆఫ్ అరెస్టెడ్ పర్సన్స్. మరి దీని గురించి మనకి మరింత సమాచారం అందచేయడానికి మన స్టూడియోకి ఇచ్చేశారు ప్రముఖ న్యాయవాది, హైకోర్టు అడ్వకేట్ అయిన శ్రీ పి రమేష్ బాబు గారు. మరి వారితో మాట్లాడి పూర్తి వివరాలేంటో తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం. సో ఇప్పుడు భారతదేశంలో క్రిమినల్ న్యాయ వ్యవస్థ ఎలా ఉంటుంది? భారతదేశంలో క్రిమినల్ న్యాయ వ్యవస్థ అనేది విరోధి వ్యవస్థగా చెప్తామండి. విరోధి వ్యవస్థ అంటే ఇక్కడ నిందితుడిని అమాయకుడిగా భావించడం జరుగుతుంది. అంటే మహాత్మా గాంధీ చెప్పినట్టుగా 100 మంది దోషులు తప్పించుకున్నా పర్వాలేదు, కానీ ఒక నిందితుడిని శిక్ష పడకూడదు. ఆ కాన్సెప్ట్ పైన మన భారతదేశం న్యాయ వ్యవస్థ నిర్మించబడింది. అంటే ఇందులో బర్డెన్ పోలీస్ వ్యవస్థ పైన ఉంటుంది. నిందితుడిని అమాయకుడిగా భావించడం జరుగుతుంది. బర్డెన్ వచ్చేసి పోలీస్ అధికారి పైన ఉంటుంది. అంటే పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎవరైతే ఉంటారో, ప్రభుత్వం తరపున న్యాయవాదిని ఎవరైతే ఉంటారో, పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉంటారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రూవ్ చేయాల్సి వస్తుంది. అంటే ఆ నేరస్తుడు ఏ విధంగా నేరం చేశాడో అన్ని అనుమానాలకు దాటి కూడా జడ్జి గారికి కన్విన్స్ చేయాల్సి వస్తుంది. దాన్ని బేస్ చేసుకుని భారతదేశంలో న్యాయ వ్యవస్థ ఉంటుంది. దీనిని విరోధి న్యాయ వ్యవస్థ అంటారు. ఇంగ్లీష్లో చెప్పాలంటే దాన్ని అడ్వర్సరీ సిస్టమ్ అని చెప్పేసి అంటారు. అదే విదేశాల్లో చూసుకుంటే దాన్ని ఇన్క్విటోరియల్ సిస్టమ్ అంటారండి. అంటే ఆ భారం ఎవరైతే అక్యూజ్డ్ ఉంటారో వాళ్లపైన పడుతుంది. ఎవరైతే నిందితుడు ఉంటారో అవతల విదేశాలలో నిందితుడి పైన భారం ఉంటుంది. భారతదేశంలో వచ్చేసరికి ప్రభుత్వం లేదా ప్రభుత్వ న్యాయవాది పైన, పోలీస్ వ్యవస్థ పైన ఉంటుంది ఆ భారం. ఓకే అండి. మనం ఇప్పుడు ఎక్కువగా మనము తగాదాలని బాగా వింటూ ఉంటాము. అసలు తగాదాలు అంటే ఏంటి? అవి ఎన్ని రకాలుగా ఉంటాయి తగాదాలు? సహజంగా చూస్తే సివిల్ తగాదాలు, క్రిమినల్ తగాదాలు అని చెప్పేసి 2 రకాలుగా ఉంటాయండి. సివిల్ తగాదాలు అంటే ఏదైతే భూమికి సంబంధించిన వివాదాలు ఏవైతే ఉంటాయో, ఫ్యామిలీలు కుటుంబ సభ్యులకు మధ్య ఏవైతే వివాదాలు ఉంటాయో వాటిని సివిల్ తగాదాలుగా కన్సిడర్ చేస్తాము. క్రిమినల్ తగాదాలు అంటే నేర ప్రవృత్తి కలిగిన వివాదాలను క్రిమినల్ తగాదాలుగా చెప్తాం. అంటే భారత శిక్షా స్మృతి అని చెప్పేసి ఉంటుంది, ఐపీసీ అని చెప్పేసి చెప్తాము. ఐపీసీలో అనేక వివిధ రకాల నేరాలు ఏంటి, వివిధ రకాల నేరాలు వాటికి సంబంధించిన శిక్ష ఎంత, నేరాలు అంటే ఏంటి, శిక్ష వాటికి సంబంధించిన శిక్ష ఎంత ఉంటుంది అనేది మనకు భారతీయ శిక్షా స్మృతిలో ఉంటుందండి. 511 సెక్షన్స్ ఉంటాయి. ఆ సెక్షన్లలో అసలు ఏ నేరం, అన్ని రకాల నేరాలకు సంబంధించిన అన్ని విషయాలు భారతీయ శిక్షా స్మృతిలో ఉంటుంది. ఓకే అండి. మామూలుగా ఇప్పుడు నేరాలు అని మామూలుగా అనుకుంటూ ఉంటాము, అసలు నేరం అంటే ఏంటి? ఇక్కడ నేరం అంటే ఇప్పుడు చట్టబద్ధంగా కొన్ని పనులు చేయకూడని పనులు ఉంటాయి. అంటే కొన్ని పనులు చేయొద్దు అని చెప్పేసి చెప్పిన తర్వాత కూడా ఒక వ్యక్తి ఆ పని చేస్తే, అంటే చట్టం ప్రకారం ఆ వ్యక్తి ఆ పని చేస్తే నేరానికి పాల్పడినట్టు చెప్పవచ్చు. లేదా కొన్ని పనులు చేయవలసి ఉంటుందండి, ఆ చేయాల్సిన పనులు చేయనప్పుడు కూడా ఆ వ్యక్తి నేరం చేసినట్టుగా భావించవచ్చు. ఉదాహరణకి ఒక ట్యాక్స్ కట్టాల్సి వస్తుందండి. ఇన్కమ్ ట్యాక్స్, ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ అసెస్సీ ఉంటారో వాళ్ళు ట్యాక్స్ కట్టనప్పుడు వితిన్ తన ఆదాయంలో ఎంతో కొంత ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. ఆ ట్యాక్స్ కట్టనప్పుడు అతను కూడా నేరానికి పాల్పడినట్టుగా చెప్తాం. అంటే రూల్స్ ఎవరైతే ఫాలో అవ్వరో వాళ్ళు నేరానికి. కరెక్ట్. ఓకే. సో ఇప్పుడు అరెస్ట్, మామూలుగా మన ఒక టాపిక్ అదే కదా మన అంశము, అరెస్ట్ జైల్ బెయిల్. సో అసలు అరెస్ట్ అంటే ఏంటండి? అరెస్ట్ అంటే ఒక వ్యక్తిని చట్టబద్ధంగా నిర్బంధంలోకి తీసుకోవడాన్ని అరెస్ట్గా చెప్తాము. అంటే ఒక వ్యక్తి యొక్క హక్కులను హరించడాన్ని, అది చట్టబద్ధంగా హరించడాన్ని అరెస్ట్గా చెప్తాము. అరెస్ట్ అంటే మళ్ళీ అంటే ఆ వ్యక్తి ఇంకొక నేరానికి పాల్పడకుండా ఉండడానికి కానీ, లేదా విచారణ ఉద్దేశంతో కానీ ఆ వ్యక్తిని అరెస్ట్ చేస్తారు. అసలు అరెస్ట్ చేయాల్సినంత అవసరం ఏముంటుంది? అంటే ఎవరైనా అరెస్ట్ చేస్తారు బేసిక్గా? అరెస్ట్ ఎందుకు చేస్తారంటే ఇప్పుడు ఉదాహరణకు సమాజంలో నేరాలు పెరిగిపోతూ ఉంటాయండి. ఒక వ్యక్తి ఉదాహరణకి ఒక హత్య చేశారు. హత్య చేసినప్పుడు ఆ వ్యక్తి ఏం చేశాడు, మళ్ళీ ఆ యొక్క పోలీస్ వాళ్ళకు దొరకకుండా ఉండడానికి, ఆ సాక్ష్యాలు ఏవైతే తారుమారు చేయడానికి కానీ, లేదా ఇంకొక హత్య కూడా చేయొచ్చు ఆ వ్యక్తి. అంటే పోలీసు వాళ్ళు సాఫీగా ఒక విచారణ సాగించడానికి ఈ యొక్క అరెస్ట్ అనేది చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు అరెస్ట్ అన్న వ్యక్తులకి
ఎలాంటి హక్కులు ఉంటాయి? ఇప్పుడు ఒక వ్యక్తి అరెస్ట్ అయినప్పుడు ఇమీడియట్లీ ఆ వ్యక్తికి ఎందుకు అరెస్ట్ చేస్తున్నారనే విషయాన్ని అరెస్ట్ చేస్తున్న పోలీస్ ఆఫీసర్ కానీ ఎవరైతే ఉంటారో ఖచ్చితంగా తెలియజేయాల్సి ఉంటుంది. దాంతోపాటుగా తన రిలేటివ్స్ ఎవరైతే ఉంటారో, ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఖచ్చితంగా విషయాలు అందించాల్సి ఉంటుంది. దాంతోపాటుగా ఒక అడ్వకేట్ని అపాయింట్ చేసుకునే అధికారం మన భారత రాజ్యాంగం నిందితుడికి కల్పించడం జరుగుతుంది. దాంతోపాటుగా అరెస్ట్ అయిన వ్యక్తి ఎవరైతే ఉంటారో బెయిల్ పొందే అధికారం కూడా ఉంటుంది. అయితే ఎప్పుడైతే అరెస్ట్ అవ్వబడతారో ఆ వ్యక్తికి ఇమ్మీడియట్లీ వచ్చే అధికారం ఏంటంటే బెయిల్ను పొందవచ్చు. అదనండి. సో ఇప్పుడు బెయిల్ని పొందవచ్చు అంటున్నారు కదా, అసలు బెయిల్ అంటే ఏంటి, దాని అర్థం ఏంటి? బెయిల్ అంటే ఇప్పుడు తాత్కాలికంగా ఎవరైతే నిందితుడు ఉంటారో అతనిని వదిలేయడాన్ని, అంటే విచారణ అయిపోయిన తర్వాత అరెస్ట్ చేసిన తర్వాత రిమాండ్లోకి తీసుకుంటారు, రిమాండ్లోకి తీసుకుంటారు లేదంటే జ్యుడిషియల్ కస్టడీకి పంపించడం జరుగుతుంది. రిమాండ్లోకి తీసుకోవడం అంటే పోలీస్ స్టేషన్లో ఉంచుకొని జడ్జి గారి ద్వారా మ్యాజిస్ట్రేట్ ద్వారా పర్మిషన్ తీసుకొని పోలీస్ వాళ్ళు విచారణ నిమిత్తం పోలీస్ స్టేషన్లో ఉంచుకొని విచారణ చేయడాన్ని రిమాండ్ చేయడం అంటారు. ఓకే. అదే జ్యుడిషియల్ కస్టడీ అంటే జైల్లోకి పంపించడానికి, అంటే విచారణ కంప్లీట్గా విచారణ ముందుకు సాగించడానికి కానీ జడ్జి గారి ముందు అరౌండ్ ఒక 14 మినిమం 14 డేస్ జడ్జి గారి ముందుకు ఉంచడం జరుగుతుంది. అందులో మళ్ళీ అనేక రకాలైన బెయిల్ ఉంటాయండి. అంటే ఇప్పుడు ఒక నేరస్తుడు ఎన్ని రకాలుగా బెయిల్ని పొందవచ్చు? ఒక నేరస్తుడు సాధారణంగా బెయిల్ అఫెన్సెస్ వచ్చి 2 రకాలు ఉంటుందండి. మన క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో సాధారణంగా 2 రకాల బెయిల్స్ ఉంటాయండి. బెయిల్ ఇన్ బెయిలబుల్ అఫెన్స్ అని ఒకటి ఉంటుంది, రెండవది బెయిల్ ఇన్ నాన్ బెయిలబుల్ అఫెన్స్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. బెయిల్ ఇన్ బెయిలబుల్ అఫెన్స్ అంటే కొన్ని నేరాలు ఏవైతే బెయిలబుల్ నేరాలు అని ఏదైతే మెన్షన్ చేసి ఉన్నాయో సిఆర్పిసిలో, బెయిలబుల్ నేరాలకు గాను ఆ వ్యక్తి బెయిల్ పొందే హక్కు ఉంటుంది. ఉదాహరణకు చూస్తే ఒక రోడ్డు పైన ఒక యాక్సిడెంట్ చేశారనుకోండి, ఒక ఆగి ఉన్న ఒక మోటార్ వెహికల్ని ఒక లారీ ట్రక్ అతను వచ్చేసి యాక్సిడెంట్ చేశారనుకుందాం. అలాంటప్పుడు ఆ లారీ డ్రైవర్ వల్ల ఆ ఆగి ఉన్న వాహనంలో ఉన్న వ్యక్తి చనిపోవడం జరిగితే ఇమీడియట్లీ తనకు కేసు బుక్ చేయడం జరుగుతుంది. సో అలాంటప్పుడు అక్కడ ఉద్దేశం అనేది లేకున్నా కానీ నెగ్లిజెంట్ అండ్ ర్యాష్ డ్రైవింగ్ వల్ల యాక్సిడెంట్ జరిగినప్పుడు సెక్షన్ 304 ఒకటి చూసుకుంటే ఐపీసీలో ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ డ్రైవ్ గాను రెండు సంవత్సరాల శిక్ష పడుతుంది. 2 సంవత్సరాల శిక్ష పడుతున్నప్పుడు ఆ యొక్క అఫెన్స్ని బెయిలబుల్ అఫెన్స్గా కన్వర్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ పరిస్థితుల్లో ఆ నిందితుడు ఎవరైతే ఉంటారో అతను ఇమీడియట్లీ బెయిల్ క్లెయిమ్ చేసుకోవచ్చు, అంటే జడ్జి గారికి ముందు వెళ్ళగానే అతను బెయిల్ పొందే హక్కు ఉంటుంది. అలాంటి అఫెన్సెస్ని మనం బెయిలబుల్ అఫెన్సెస్గా చెప్తాం. అంటే ఈ అఫెన్స్ చేసినా కానీ ఇమీడియట్లీ బెయిల్ని పొందవచ్చు. అది కూడా బెయిల్ పొందడానికి ఏంటంటే ఇమీడియట్లీ సెక్యూరిటీస్ని ఫర్నిష్ చేయాల్సి ఉంటుంది. ఓకే. అంటే ఇప్పుడు మీరు చెప్పిన విధానంలోనే ఒకసారి అరెస్ట్ అయ్యాక బెయిల్ని పొందడానికి ఎంత సమయం పట్టచ్చు? ఈ విషయానికి వచ్చేసి 3 రకాలుగా వర్గీకరించవచ్చు. బెయిల్ ఇన్ బెయిలబుల్ కేసెస్ అని చెప్పేసి ఉంటుంది, బెయిల్ ఇన్ నాన్ బెయిలబుల్ అఫెన్స్ అని చెప్పేసి ఇంకొకటి ఉంటుంది. ఇప్పుడు దాకా మనం డిస్కస్ చేసినట్టు బెయిల్ ఇన్ బెయిలబుల్ అఫెన్సెస్లో బెయిల్ డైరెక్ట్ జడ్జి గారి ముందుకు వెళ్ళగానే బెయిల్ పొందవచ్చు, అది ఒక ప్రొవిజన్ ఉంటుంది. సిఆర్పిసి ప్రకారం ఇంకో విధంగా బెయిల్ ఏ విధంగా పొందవచ్చు అంటే 7 సంవత్సరాల వరకు ఏదైతే శిక్ష ఉంటుందో వాటిని నార్మల్గా నాన్ బెయిలబుల్ అఫెన్సెస్గా చెప్పవచ్చు. నాన్ బెయిలబుల్ 3 సంవత్సరాలు దాటి ఏవైతే శిక్ష పడే అంశాలు ఉంటాయో ఐపీసీలో వాటిలో బెయిల్ పొందడానికి కాస్త కఠినంగా ఉంటుంది. కానీ మనకు ఇప్పుడు రీసెంట్లీ ఒక స్టేషన్ బెయిల్ అని చెప్పేసి కాన్సెప్ట్ వస్తుంది, అందులో 7 సంవత్సరాలలోపు ఏవైతే అఫెన్సెస్ ఒక నిందితుడు చేస్తాడో అలాంటి సమయంలో అతను బెయిల్ను పొందవచ్చు. కాకుంటే 60 రోజులుగా ఖచ్చితంగా మినిమం 60 డేస్ జ్యుడిషియల్ కస్టడీలోకి తీసుకోవడం జరుగుతుంది. ఇంకా సివియర్ అఫెన్సెస్, ఇంకా కాగ్నిజబుల్ అఫెన్సెస్లో సివియర్ అఫెన్సెస్ ఉంటాయి. సివియర్ అఫెన్సెస్లో మ్యాక్సిమం 90 రోజుల లోపు ఎలాంటి అఫెన్సెస్ ఉన్నా సరే
ఈవెన్ ఒక హత్య చేసినా సరే 302 అంటే మర్డర్ కిందకి తీసుకున్నా కానీ ఎంత పెద్ద నేరం ఉన్నా సరే మ్యాక్సిమం 90 రోజుల వరకు జ్యుడిషియల్ కస్టడీలో ఉంచడం జరుగుతుంది. 90 రోజులు దాటి జ్యుడిషియల్ కస్టడీలో తీసుకోవడానికి ఉండదండి. ఓకే, మనకు కాలర్ రెడీగా ఉన్నారు, వారితో మాట్లాడదాము. హలో 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 నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరు చెప్పండి. నా పేరు అరుణ అండి. అరుణ గారు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? ఎల్బీ నగర్ అండి. చెప్పండి మీ సమస్య ఏంటో చెప్పండి అడ్వకేట్ గారికి. ఓకే, నమస్కారం అమ్మా. నమస్కారం, చెప్పండి అమ్మా మీ సమస్య ఏంటి చెప్పండి. నాది ఇప్పుడు ఇద్దరు పిల్లలు అండి, నాకు 2 ఇయర్స్ అవుతుంది విడిపోయి. మెయింటెనెన్స్ కేసు పెట్టినా. ఓకే, ఆ కేసు నుంచి నాకేం రిప్లై రాలేదు. అడ్వకేట్ ఈ రోజు రాలేదు, మంత్లీ మంత్లీ రమ్మంటున్నారు కానీ కోర్టుకి అటెండ్ అవుతున్నాను కానీ ఏం అసలు సమాధానం ఏం చెప్పట్లేదు నాకు. మెయింటెనెన్స్ కూడా రావట్లేదు. మీ అడ్వకేట్ సంప్రదించారా, ఏమన్నారు? వెళ్తున్నా కానీ ఆయన ఏం చెప్పట్లేదు నాకు. ఆర్డర్స్ వచ్చినాకం కానీ నేను వెళ్ళిన రోజు ఆయన కోర్టుకి రావట్లేదు. కోర్టుకి వెళ్ళినా కూడా జడ్జి లీవ్ లో ఉన్నారు అది ఇది అని అంటున్నారు. ఓకే, చట్టం ప్రకారం అయితే మన న్యాయ వ్యవస్థలో మనం న్యాయ వ్యవస్థ ప్రకారం కొన్నిసార్లు లీవ్ లో ఉన్నప్పుడు మనకి ఇమీడియట్లీ ఆర్డర్స్ రావడం కుదరకపోవచ్చు. మీరు నెక్స్ట్ డేట్ ఎప్పుడైతే ఇచ్చారో ఆ రోజు మీ అడ్వకేట్ ని సంప్రదించి మన కోర్టుకు వెళ్ళండి, మీకు మీ సమస్య పరిష్కారం అవుతుంది. మెయింటెనెన్స్ కేసు వచ్చేసి మీకు కన్సర్న్ అడ్వకేట్ ఉన్నారు కదా, ఆల్రెడీ ఆర్డర్ వచ్చారని చెప్పేసి ఆర్డర్స్ వచ్చాయని చెప్పేసి అంటున్నారు. ఆర్డర్స్ వచ్చిందని చెప్పేసి అనుకుంటే మీరు ఆర్డర్ కాపీస్ తీసుకోవచ్చు, మీ అడ్వకేట్ని సంప్రదించి దాన్ని మీ అడ్వకేట్ ద్వారా తీసుకోవచ్చు, పొందవచ్చు. మీ జడ్జి గారికి చెప్పేసి మీరు పొందవచ్చు అండి. ఓకేనండి, కాల్ కట్ అయింది. మరో కాలర్ కూడా రెడీగా ఉన్నారు, వారితో మాట్లాడదాము. హలో హలో నమస్తే అండి, మీ పేరు చెప్పండి. మణికుమార్ గారు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారండి? చెప్పండి మీ సమస్యను చెప్పండి లాయర్ గారికి. సారీ మళ్ళీ చెప్తారా? సచివాలయం ఎగ్జామ్స్ రాశారు. ఓకే చెప్పండి. అయితే సార్ ఫస్ట్ టైమ్ ఆఫ్ నోటిఫికేషన్ ఓకే మేము మా దాని చదువుకుని మీ స్పీచ్ కట్ అవుతుందండి. మీ స్పీచ్ కట్ అవుతుంది. వెరిఫికేషన్ కూడా అయిపోయింది సార్. ఓకే, అయిపోయిన తర్వాత మీరు మాట్లాడి కూడా వస్తున్నారండి. అది ఏంటంటే ఎంఎస్ వెళ్ళి ఫీల్ చేశారంట. హై క్వాలిఫికేషన్ అయితే ఫుల్ ఎగ్జామ్ పాస్ అయితే కదా. ఓకే, రిజల్ట్ వచ్చిన తర్వాత వెరిఫికేషన్ అయిపోయింది తీరా నాకు ఎగ్జామ్ మీరు దాటి ఎదుర్కొంటున్నారు. అదే అమాయిన్మెంట్ చేశారంట. అది కనీసం పబ్లిక్ గా అయిపోలేదు, ఒక నోటిఫికేషన్ అనేది పేపర్ కూడా ఇవ్వలేదు. మా డౌట్ అని మేము ఎలా తెలుసుకో నేను ఎగ్జామ్ వాళ్ళు వచ్చాను. ఓకే ఓకేనండి, నిజానికి ఓకేనండి, మీ సమస్య మేము అర్థం చేసుకోగలము. ఈ రోజు టాపిక్ వచ్చేసి మనం క్రిమినల్ న్యాయ వ్యవస్థ గురించి, అయినా మీకు కావాల్సిన సజెషన్ ఇస్తున్నాము. మీరు ఈ సర్వీస్ మ్యాటర్ కి సంబంధించిన విషయం కాబట్టి మీరు హైకోర్టులో రిట్ పిటిషన్ వేసుకోండి. రిట్ ఆఫ్ మ్యాండమస్ అని చెప్పేసి మీరు హైకోర్టు ఎవరైనా హైకోర్టు న్యాయవాదికి సంప్రదించండి. రిట్ ఆఫ్ మ్యాండమస్ కింద మీకు ఏదైతే గ్రీవెన్స్ జరిగిందో, మీకు ఏదైతే ఇంజస్టిస్ జరిగిందో ఒక హైకోర్టు న్యాయవాదికి సంప్రదించి రిట్ ఆఫ్ మ్యాండమస్ కింద రిట్ వేసుకోండి. తప్పకుండా న్యాయం జరుగుతుందండి. ఓకే అండి, ఇంకో కాలర్ కూడా సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాము. హలో హలో నమస్తే అండి, మీ పేరు చెప్పండి. ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారండి? కృష్ణా జిల్లా అండి. మీ సమస్య ఏంటో చెప్పండి అడ్వకేట్ గారికి. కృష్ణా జిల్లా ఉయ్యూరు నుంచి మాట్లాడుతానండి, ధనలక్ష్మి అండి. ధనలక్ష్మి గారు చెప్పండి. టీవీ వాల్యూమ్ కొంచెం తగ్గించి మాట్లాడారా ప్లీజ్. ఎంపీ కేసు అండి, మదన్ మెయింటెనెన్స్ చెప్పండి. మా మదర్ గారు మా కొడుకు వాళ్ళ కొడుకు మీద వేశారండి కేసు. ఓకే, అయితే 2012లో వేశారు. ఓకే, వేస్తే అది శాంక్షన్ అయిందండి. 2 8 నెలకి ఇమ్మని మదర్ మెయింటెనెన్స్ శాంక్షన్ చేస్తారండి విజయవాడ కోర్టులో. కోర్టు నుంచి శాంక్షన్ చేశారా? అవునండి, జడ్జి గారు శాంక్షన్ చేశారు. ఓకే, మాకు కౌన్సిలింగ్ జరిగింది, ఫస్ట్ ఇంటీరియర్ మెయింటెనెన్స్ చేశారు, ఆ తర్వాత ఆర్డర్ పాస్ చేశారండి. ఓకే,
అయితే ఇప్పటి వరకు మా బ్రదర్ ఏమో నాకు ఇక్కడ అన్యాయం జరిగిందని తను హైకోర్టుకి వెళ్ళారండి హైదరాబాద్. ఓకే, హైకోర్టు వెళ్తే అక్కడి నుంచి మళ్ళీ రీఓపెనింగ్ తెచ్చుకున్నారు. అది 10 వారాలు గడువిచ్చారని 80,000 రూపాయలు బాకీ ఉన్నాడు ఇతను. ఓకే, ఉంటే 10 వారాలు గడువిచ్చి 80,000 10 వారాలు కట్టే రీఓపెన్ చేసుకోవచ్చు, లేకపోతే కనుక మీరు కంటిన్యూగా బతుకున్న అంశాలు ఇవ్వాలి అని చెప్పారు. ఓకే, చెప్తే ఇతను 10 వారాల్లో కట్టకుండా కొంచెం ఉంచి లాస్ట్ 12,000 పెండింగ్ మొన్న కట్టాడండి ఏప్రిల్ 2019 ఏప్రిల్లో మొన్న కట్టాడు. ఓకే, అయితే మరి ఇప్పుడు అప్పుడు 10 వారాల ప్రకారంగా అయితే మా మదర్ గెలుస్తారు లేదండి. అవునండి, కానీ వాళ్ళు అలా చేయకుండా రీఓపెన్ చేశారండి కేసు. 2015 వరకు కూడా ఫైల్ కోర్టు ఫైల్ లో మా మదర్ అన్ని ఉన్నాయి హెల్త్ రిపోర్ట్స్ అండి. ఆవిడకి బ్రెయిన్ లో ప్రాబ్లం ఉందండి, హార్ట్ లో కూడా ప్రాబ్లం వచ్చింది. అయితే ఆ రిపోర్ట్స్ ఏవి కూడా ఫైల్ లో లేవండి. ఓకే, కోర్టు ఫైల్ లో మా మదర్ కు సంబంధించిన రిపోర్ట్స్ ఏమీ లేవు. 189/2012 189/2012 అండి కేసు నెంబర్. ఓకే ఓకే, చెప్పండి. 2018 వాయిదా ఉందండి మా విజయవాడ కోర్టు లో జడ్జి గారు దుర్గే గారండి. ఓకే, మనం ఇక్కడ ఆ వివరాల కాకుండా ఇప్పుడు మీ అడ్వకేట్ ఎవరైతే ఫైల్ చేసి ఉంటారో మీ అడ్వకేట్ దగ్గర ఆ ఫైల్ ఉంటుందండి. సార్ మా అడ్వకేట్ దగ్గర ఫైల్ కాదు సార్, ఓల్డ్ ఓల్డ్ ముసలావుడి. మరి మేము ఎంత చెప్పినా కానీ లాయర్ ఏమో సబ్మిట్ చేయట్ల, ఇవన్నీ సబ్మిట్ చేయండి అంటే ఇవి సబ్మిట్ చేయట్ల. ఇప్పుడే కేసు కొట్టేస్తామంటున్నారు. మళ్ళీ మేము హైకోర్టు చేశాం, ఇప్పుడు హైకోర్టు నుంచి స్టే తెచ్చి ఆపుకుంటున్నాం. మీరు కొట్టేయకుండా. ఓకే, మీరు పేపర్స్ తీసుకున్నారా? మీరు ఏదైతే పేపర్ సబ్మిట్ చేశారో మీ దగ్గర ఉన్నాయా అండి ఆ డాక్యుమెంట్స్? మొత్తం ఉన్నాయండి. ఆ డాక్యుమెంట్ మరలా సబ్మిట్ చేసేసి మీ అడ్వకేట్స్ కి ఇవ్వండి. మీ అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో మళ్ళీ వాళ్ళకి మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ అన్ని చూపించి మీ అడ్వకేట్ ద్వారా న్యాయం పొందవచ్చు, లేదా మీరు హైకోర్టు కూడా అప్రోచ్ అవ్వచ్చు ఈ విషయంలో. ఓకే ఓకే అండి, మనకి ఇంకో కాలర్ కూడా రెడీగా ఉన్నారు, వారితో మాట్లాడదాము. హలో హలో నమస్తే. హలో నమస్తే అండి, మీ పేరు చెప్పండి. నా పేరు అప్పారావు అండి. ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారండి? నా పేరు అప్పారావు సార్. ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారండి అప్పారావు గారు? వ్యాపారం మండలం విజయనగరం జిల్లా లేడీగా. ఓకే అండి, మీ సమస్య ఏంటో చెప్పండి అడ్వకేట్ గారికి. మా సమస్య 2014 చెప్పండి. సార్ నమస్తే సార్. నమస్కారం అండి, చెప్పండి. 2014 మ్యారేజ్ అయింది, తను నేను కలిసి 2 నెలలుగా సరిగా లేము. ఓకే, కొంచెం మీ టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడారా? వినిపిస్తుంది, చెప్పండి. హలో చెప్పండి. చెప్పండి, మీ సమస్య ఏంటో చెప్పండి. అదే మేడం, నేనంటే ఇష్టం లేదు, నా దగ్గర డబ్బు లేదని చెప్పేసి నేను వదిలేసింది. ఓకే, నా దగ్గర డబ్బు లేదని వదిలేసింది. ఓకే, ఇప్పుడు మీరు మీకు సొల్యూషన్ కావాలని చెప్పేసి అడుగుతున్నారండి? అవును సార్, సొల్యూషన్ ఏంటో అర్థం కాలేదు. ఓకే, మీకు 2 రకాల సొల్యూషన్స్ ఉంటుందండి. ఒకటి వచ్చేసి రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ కిందకి మీ ఎవరైతే మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో, లైఫ్ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్లను ఫ్యామిలీ కోర్ట్, ఎవరైతే ఫ్యామిలీ కోర్టులో అడ్వకేట్ ఉంటారో వాళ్ళకి సంప్రదించి ఫ్యామిలీ కోర్టులో రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్ అని చెప్పేసి పిటిషన్ వేసుకోవాలండి. ఎవరైతే మీ జీవిత భాగస్వామి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మళ్ళీ మీ యొక్క మ్యాట్రిమోనియల్ లైఫ్ తిరిగి రావాలని చెప్పేసి, మీ యొక్క వివాహ జీవితం మళ్ళీ రావాలని చెప్పేసి మీరు ఫ్యామిలీ కోర్టులో వేసుకోవచ్చు అండి, పిటిషన్ వేసుకోవచ్చు. ఒక అడ్వకేట్ ని సంప్రదించి ఆ విధంగా ఆ పిటిషన్ వేసుకోండి. ఓకే ఓకే అండి, రైట్ అండి. ఇంకో కాలర్ కూడా రెడీగా ఉన్నారు, వారితో మాట్లాడదాము. హలో 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 నమస్తే అండి, మీ పేరు చెప్పండి. ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారండి? చెప్పండి, మీ సమస్య ఏంటో చెప్పండి అడ్వకేట్ గారికి. చెప్పండి అమ్మ. నమస్కారం అమ్మా. చెప్పండి. మా పిల్లలకి నాకు జుట్టు మీద వచ్చింది ఏంటని అమ్మ కట్టమంటే మా ఇంటి కట్టలేదండి. సరిగ్గా వినిపిస్తలేదమ్మా, మళ్ళీ టీవీ వాల్యూమ్ కొంచెం తగ్గించి మాట్లాడరా? వినిపిస్తుందా? వినిపిస్తా, మీ సమస్య ఏంటో చెప్పండి. మెయింటెన్ చేసి మన అమ్మ డెసిమెంట్ ఏంటని అమ్మ డిమాండ్ చెప్పారండి. ఓకే,
చెప్పండి. ఓకేనమ్మా, మీకు సొల్యూషన్ కావాలంటారా? సొల్యూషన్ చెప్పండి సార్. అయితే ఆల్రెడీ మీరు పిటిషన్ ఫైల్ చేశారనుకో, మెయింటెనెన్స్ పిటిషన్ ఫైల్ చేశారనుకుంటాను కదండి, జడ్జిమెంట్ కూడా వచ్చింది కదా. ఇప్పుడు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ జడ్జిమెంట్ ప్రకారం అమౌంట్ ఇవ్వకుండా మీరు తిరిగి న్యాయస్థానాన్ని సంప్రదించవచ్చండి. మీరు అలాంటప్పుడు మీరు న్యాయస్థానాలకు ఆశ్రయించండి, మళ్ళీ తిరిగి మళ్ళీ కేసు వేయండి. మీరు ఇన్ని రోజుల నుంచి ఏదైతే పెండింగ్ లో ఉందో, మీకు ఇవ్వాల్సిన అమౌంట్ ఏదైతే పెండింగ్ లో ఉందో వాటితో పాటు మీరు ఇంతకుముందు ఇవ్వాల్సిన అమౌంట్ ప్లస్ ఇప్పుడున్న అమౌంట్ కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు. మీరు మీతో కలిసి మీ హస్బెండ్ మీతో కూడా కలిసి లేనప్పుడు మీరు ఫ్యామిలీ కోర్టుకు సంప్రదించి రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ కిందకి మీ కలిసి ఉండేటట్టుగా మీరు పిటిషన్ వేసుకోవచ్చు ఫ్యామిలీ కోర్టు ముందండి. ఓకే అండి, ఇంకో కాలర్ కూడా సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాము. హలో. హలో మేడం, నమస్తే. హలో, నమస్తే అండి, మీ పేరు చెప్పండి. నాగరాజు అండి. ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారండి? చెప్పండి మీ సమస్య అంటే చెప్పండి లాయర్ గారికి. నమస్కారం నాగరాజు గారు, చెప్పండి. సార్ యాక్చువల్లీ పైన మా వైఫ్ 498 యూజ్ చేసి పెట్టారు. ఓకే. అక్కడ ఉన్న ఎస్ఐ గారు పిలిపించారు. ఓకే. పిలిపించి మేము వెళ్తే తన ఏమన్నారంటే పెద్ద మనుషుల్లో పంచాయతీ చేసుకోండి. ఓకే అని చెప్పానంటే లేదు సార్ నన్ను ఎఫ్ఐఆర్ అయినా పిలిచారు కదా అందుకే వచ్చానని చెప్పి మాట్లాడాను. ఓకే. లేదు బాబు పంచాయతీ చేసుకోమంటే చేసుకున్నాము. ఓకే. యాక్చువల్గా చేసుకున్న తర్వాత ఇక తమ అమౌంట్ కి ఒప్పుకున్నాం మేము. యాక్చువల్గా చెప్పండి. సో ఇప్పుడు ఏమవుతుందంటే నేనేమంటున్నా అమ్మాయి తరఫున మాకు లీగల్ గా డివోర్స్ ఇచ్చాడు సార్. డివోర్స్ ఇచ్చేసి నేను ఒప్పుకున్న యాక్సెప్టెన్స్ ఒప్పుకుంటానని చెప్పాను. ఓకే. ఎస్ఐ గారు ఏమంటున్నారంటే మామూలుగా లాయర్ దగ్గర నుంచి నోటరీ తీసుకోండి చెప్పండి, లేదా డివోర్స్ రిజిస్ట్రేషన్ సంథింగ్ చేసుకోండి అని చెప్పారు. ఓకే చెప్పండి. అది జ్యుడిషియల్ ఎలిజిబుల్ అంటే? ఓకే, మీ సమస్య అర్థమైందండి. అంటే మీరు కోర్టు బయటనే మీరు డివోర్స్ తీసుకోవాలనుకుంటున్నారు, అది కుదురుతుందా లేదా అని చెప్పేసి అడుగుతున్నా. ఇదే కదండి మీ సమస్య? మనకు వివాహం చేసుకోవడానికి కోర్టు మనకు ఎవరి పర్మిషన్ అవసరం లేదండి. కాకుంటే జ్యుడిషియల్ సెపరేషన్కి కానీ మనకు డివోర్స్ తీసుకోవడం విడాకులు తీసుకోవడానికి ఖచ్చితంగా న్యాయ వ్యవస్థ నుంచే పొందవలసి ఉంటుందండి. ఖచ్చితంగా న్యాయవ్యవస్థ నుంచి పొందవలసి ఉంటుంది. డివోర్స్ పిటిషన్ ఫైల్ చేసుకోవాల్సి ఉంటుంది న్యాయవ్యవస్థలో, కోర్టులో సమీప కోర్టు ఉంటుంది కదా, మీ కోర్టులో అడ్వకేట్ని సంప్రదించి అక్కడ డివోర్స్ పిటిషన్ ఫైల్ చేసేసుకోండి. ఓకే అండి, ఇంకో కాలర్ కూడా రెడీగా ఉన్నారు, వారితో మాట్లాడదాము. హలో. హలో, నమస్తే అండి. మీ పేరు చెప్పండి. ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారండి? చెప్పండి మీ సమస్య అండి, చెప్పండి అడ్వకేట్ గారికి. చెప్పండి. అది డివైడ్ చేసుకోవాలి. చెప్పండి దయానంద్ గారు. నమస్కారం సార్. నమస్కారం అండి, చెప్పండి. మాది జైన్ ప్రాపర్టీ ఉంది. ఓకే. మా మదర్ పేరు మీద. చెప్పండి. ఆమె చనిపోయి లేరు. ఓకే. డివైడ్ చేసుకోవాలి. ఓకే. ఎట్లా చేయాలో చెప్తే. మీరు ఎంతమంది ఉన్నారండి మీ మదర్ కు? వారసులు ముగ్గురు ఉన్నారు. అయితే మీరు పార్టీషన్ మీ ముగ్గురు కలిసి మీరు మీ అగ్రిమెంట్ ప్రకారం మీరు చేసుకోవచ్చు, లేదా మీకేమన్నా వివాదాలు ఉంటే మీరు పార్టీషన్ సూట్ వేసుకోవచ్చు అండి. భాగస్వామి మన పార్టీషన్ సూట్ మనం కోర్టులో దగ్గరలో ఉన్న మన న్యాయవాదిని సంప్రదించండి, పార్టీషన్ సూట్ వేసుకుంటే మీకు మీరు మీకు కావాల్సిన ప్రాపర్టీని మీరు మీ అంగీకారం ప్రకారం మీరు పంచుకోవచ్చు, లేదా ఏమైనా సమస్య ఉందని చెప్పేసి భావిస్తే
మీరు సమస్య ఏం లేనప్పుడు మీ బ్రదర్స్ మీ సోదరుల మధ్య మాట్లాడేసుకుని మీరు పంపకాలు చేసుకోవచ్చండి. ఇందులో ఎలాంటి లీగల్ రిక్వజిషన్స్ ఏం అవసరం లేదు. కోర్టు ఇందులో ఏం తరాజులో మనం కోర్టుకు సంప్రదించాల్సిన అవసరం ఏం లేదండి ఈ విషయంలో. ఓకేనండి, మరో కాలర్ కూడా రెడీగా ఉన్నారు, వారితో మాట్లాడదాము. హలో హలో నమస్తే అండి, మీ పేరు చెప్పండి ఒకసారి. రమేష్ గారు, ఎక్కడి నుంచి ఫోన్ చేస్తారండి? ఓకే అండి, మీ సమస్యను చెప్పండి లాయర్ గారికి. నమస్కారం అండి, చెప్పండి. చెప్పండి. అవునండి. వాళ్ళకి డబ్బు ఉండదు, ఏముండదు, బేవియర్ అన్న చాలా ఇదైతుంది పాపం. అట్లా వాళ్ళు పని చేస్తారు సార్, అట్లా వాళ్ళు పని చేస్తారు సార్. చెప్పండి చెప్పండి. వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే చాలా కోర్టు ద్వారా డబ్బులు లేక బెయిల్ పెట్టుకున్నట్లు ఉంటారు కదా. ఓకే, మీ సమస్య అర్థం చేసుకోండి. తప్పకుండా చెప్తానండి. ఇప్పుడు మీరు చెప్పినట్టే చాలా మంది మన గ్రామీణ వ్యవస్థలో చూస్తే, విలేజెస్లో కానీ ఇంకా ఈవెన్ అర్బన్ ఏరియాస్లో కొంతమందిని చూస్తే నిజానికి కూడా వాళ్లకు కోర్టుకెళ్లే స్తోమత ఉందండి. ఈవెన్ ఇప్పటికి కూడా మన జ్యుడిషియరీలో చూస్తే మన ఎక్కువ మంది అపరాధులు ఎవరైతే ఉన్నారో, చెప్తున్నాను వినిపిస్తుందండి. సో మీలాంటి వాళ్లకు మనకు డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీస్ అని చెప్పేసి ఉంటుందండి. జిల్లాలో ప్రతి జిల్లాకి జిల్లా న్యాయాధికార సేవా సంస్థ అని చెప్పేసి ఉంటుంది. సో మన మీలాంటి అంటే ఎవరైతే లక్షలు కానీ 1-2 లక్షల కంటే తక్కువ ఆదాయం ఉంటుందో, వార్షిక ఆదాయం ఉంటుందో, అలాంటి వారికి మరియు వెనుకబడిన వర్గాలు ఎవరైతే ఉంటారో వాళ్ళకు, ఎస్సీస్ ఎస్టీస్కి ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా జిల్లా న్యాయాధికార సంస్థ అని చెప్పేసి ఉంటుంది. అక్కడికి వెళ్ళేసి మీ ప్రాబ్లం ఏదైతే ఉంటుందో రిటర్న్ కంప్లైంట్లో అక్కడున్న జడ్జ్ గారికి కంప్లైంట్ చేయగలిగితే ఫ్రీ ఆఫ్ కాస్ట్ విత్ ఎలాంటి మనీ తీసుకోకుండా, ఎలాంటి ఫీజు తీసుకోకుండా ఉచిత న్యాయ సలహా ఇవ్వడం జరుగుతుంది. మీ అంటే ఇలాంటి వ్యక్తుల తరఫున ఒక అడ్వకేట్ను కూడా అపాయింట్ చేయడం జరుగుతుంది జడ్జ్ గారి ద్వారానే. సో డిఎల్ఎస్ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీస్ అని చెప్పేసి ఉంటుంది, అక్కడ అప్రోచ్ అవ్వండి, మీ సమస్యకు సొల్యూషన్ దొరుకుతుందండి. అంటే పూర్ వాళ్ళందరికీ వాళ్ళు అక్కడ అప్రోచ్ అవ్వచ్చు. అవునండి, ఎవరికైతే వార్షిక ఆదాయం తక్కువ ఉంటుందో వాళ్ళు డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీస్ కానీ ఆ విధంగా అప్రోచ్ అవ్వచ్చు. ఓకే అండి, వేరే కాలర్ కూడా రెడీగా ఉన్నారు, వారితో మాట్లాడదాము. హలో 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 నమస్తే అండి. నమస్కారం అమ్మా. మీ పేరు చెప్పండి. నా పేరు నారాయణ. ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారండి? ఇక్కడ మెదక్ డిస్ట్రిక్ట్ మునోరాబాద్ మండలం. ఓకే అండి, మీ టీవీ వాల్యూమ్ కొంచెం తగ్గించండి, మీ సమస్యను చెప్పండి అడ్వకేట్ గారికి. సరే అమ్మా. చెప్పండి నారాయణ గారు, చెప్పండి మీ సమస్య. నమస్కారం సార్. నమస్కారం అండి. నమస్కారం సార్. మా అల్లుడు సనిపోయిండు. ఓకే, చనిపోయిన తర్వాత దానికి పాలసీకి వాళ్ళ మీద కేసు చేస్తే వాళ్ళు ఇన్వాల్వ్ కాలేదు లేదు అని ఓనర్ మీద వేసినాము. ఆ కళ్ళు డిపోలు అవుతారు, కళ్ళు డిపో ఆయన మీద చేస్తే న్యూస్ పేపర్లు అటెండర్ చేస్తారు, అంటే న్యూస్ పేపర్లు ఇచ్చినాం. మా అల్లుడు చనిపోయినాక మా బిడ్డ చాలా బాధపడి మళ్ళీ మామ ఆమెకు కొడుకును గుర్తుకున్నారు, ఆమె నిలబోతుంది జబర్ కొట్టి. ఓకే, పోలీస్ కేసు చేసినాం, పోలీసు వాళ్ళు సపోర్ట్ చేయరు, ఏ సపోర్ట్ చేయరు. ఆఖరికి అమ్మ కాళ్ళ మీద పడితే ప్రమీల మీద మహిళా మండలి సబ్ ఇన్స్పెక్టర్ వేస్తే ఆమె కేసు బుక్ చేసింది. ఓకే, కేసు బుక్ చేసిన తర్వాత వాళ్ళు రిమాండ్ చేసేసిండ్రు, రిమాండ్ చేసి బెయిల్ తీసుకొని పోతున్నారు. ఆ క్రైమ్ కేసు కొట్టేసిండ్రు, ఇప్పుడు మళ్ళా ఓపీ కేసు కూడా వస్తలేరు వాళ్ళకు. రాకపోయినా కానీ వాళ్లకు మళ్ళా కష్టంలో తీసుకుంటలేరు. ఈమెకు కొడుకుని ఇస్తలేరు, కొడుకు కూడా ఏమంటున్నాడు నేను ఇక్కడనే ఉంటానే వాళ్ళకి ఏం పెట్టిందో పిల్లవాడు 6 ఏళ్ల నుంచి కేసు నడుస్తుంది, ఇప్పుడు 10th చదువుతున్నాడు. బిడ్డ ఇలా కొట్టేరు, ఇక ఉన్నాం సార్. దాని గురించి ఓపీ కేసు నడుస్తుంది, ఏది సంగారెడ్డిలా. ఓకే చెప్పండి.
అయ్యో దాని గురించి ఏం న్యాయం లేదు, సరైన న్యాయం లేదు, ఆదాయం లేకపోతుంది. పదకొండో తారీఖు 11/2/2011 వచ్చిన భర్త ఓకే చెప్పండి, ఆ విధంగా ఏది సదుపాయం చేస్తారు? ఊరికే తిరుగుతుంది వస్తుంది, వాళ్ళు కేసు అటెండ్ చేయట్లేదు, వారంట్ వాళ్లకు ఇష్యూ చేస్తలేదు. ఓకే జడ్జి తిరిగి తిరిగి ముగ్గురు జడ్జీలు ట్రాన్స్ఫర్ అయిపోయారు, ఈ కేసు లేదు, ఏదైనా అవుతుంది. ఓకే మీ సమస్య అర్థమైందండి. మీరు ఎంవీఓపి అంటే మోటార్ వెహికల్ యాక్సిడెంట్ కేసు వేశారు అన్నారు. దీంట్లో మీరు చెప్పిన దాంట్లో రెండు రకాల కేసులు వేసామని చెప్పేసి అన్నారు. ఒకటి ఫోర్ ఒకటి మెయింటెనెన్స్ కేసు, మెయింటెనెన్స్ కోసం వేశారా అండి మీరు? కాల్ కట్ అయిపోయిందండి. మీరు ఇలాంటప్పుడు మీకు ఆల్రెడీ మీకు ఓపీ కేసులో పెండింగ్లో ఉందని చెప్పేసి అనుకుంటే ఆల్మోస్ట్ 6 ఇయర్స్ అవుతుంది కాబట్టి పెండింగ్ దశలో ఉండి ఉంటుందండి. సో మీ అడ్వకేట్ని సంప్రదించి ఏ స్టేజ్లో ఉందో కనుక్కోండి. దాంతోపాటుగా మీరు పాసిబుల్ అయితే మీరు మెయింటెనెన్స్ మీ కూతురికి మెయింటెనెన్స్ కావాలనుకున్నా, వాళ్ళ భర్త ఆస్తిలో వాటా కావాలనుకున్నా కానీ మీరు పార్టీషన్ పిటిషన్ వేసుకోవచ్చు అండి. భర్తకు ఏమన్నా ఆస్తి ఉంటే అందులో వచ్చేటట్టు, ఆస్తిలో భాగం వచ్చేటట్టు పార్టీషన్ పిటిషన్ వేసుకోండి. మీ దగ్గరలో ఉన్న న్యాయవాదిని సంప్రదించండి, అడ్వకేట్ని సంప్రదించండి. ఓకే అండి, మరో కాలర్ కూడా సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాము. హలో హలో నమస్తే అండి, మీ పేరు చెప్పండి. ఓకే అండి, మీ సమస్యను చెప్పండి అడ్వకేట్ గారికి. డబ్బులు ఇచ్చినాం మేడం, లాడర్ గారు డబ్బులు ఇచ్చిందని మీరు 3 సార్లు కేసు వచ్చింది అరెస్ట్ వారెంట్ చెప్పండి. అరెస్ట్ వారెంట్ వచ్చినా అతను పట్టించుకోవట్లేదు సార్. మీ స్పీచ్ కట్ అవుతుందండి, అర్థం కావట్లేదు, కొంచెం సిగ్నల్ చూసుకొని మాట్లాడండి. మళ్ళీ చెప్పండి. మేము 2017లో డబ్బులు ఇచ్చాం సార్. ఓకే చెప్పండి చెప్పండి. అతను లాయర్ కోర్టుకి వచ్చినాము, 3 సార్లు అరెస్ట్ వారెంట్ వచ్చింది. ఓకే అతను పట్టించుకోవడం లేదు. ఓకే లాయర్ మీద ఏమైనా చర్య తీసుకోవడానికి మాకు అవకాశం ఏమైనా ఉంది అని అడగడానికి సార్ మీకు. అంటే మీరు ఆల్రెడీ వారెంట్ ఇష్యూ అయింది 3 సార్లు, వారెంట్ 3 సార్లు ఏంటి సార్? మీకు మనీ సూట్ అంటున్నారు, అంటే మీరు అప్పు ఇచ్చారు కేసు వేసామని చెప్పేసి అంటున్నారు. ఇందులో వారెంట్ ఎందుకు వచ్చిందో తెలుసుకోవచ్చా? వారెంట్ ఎందుకు ఇష్యూ అయిందో తెలుసుకోవచ్చా? మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తే మనీ సూట్ ఒకటి అన్నారు. మనీ సూట్ వచ్చేసి ఇది సివిల్ తగాదా అండి? మీకు వారెంట్ వచ్చిందని చెప్పేసి అంటున్నారు, అది క్రిమినల్ తగాదా? వారెంట్ ఎందుకు వచ్చిందో తెలుసుకోవచ్చా? ఏ కేసు పైన వచ్చిందో తెలుసుకోవచ్చా? అదే సార్, ఇంట్రెస్ట్ కూడా డబ్బులు ఇచ్చినాం కదా బాండ్ మీద. చెప్పండి. అది పోటు వేసినాము, 3 సార్లు అరెస్ట్ వారెంట్ వచ్చింది, అది ఇది అంటుండో. ఒకసారి పోయి అడుగుతే కదా ఏమి కాదు పో, ఏం చేసుకో అంటుండో లాయర్ గారు. ఇందులో వారెంట్ ఇంతకుముందు మీరు వారెంట్ ఇష్యూ అయింది మీ పైన అని చెప్పేసి అన్నారు. ఎవరిపైన మీరు చెప్పే దాంట్లో కన్ఫ్యూజన్ ఉందండి, ఎందుకంటే సివిల్ తగాదా అంటున్నారు, వేరే వాళ్ళకి మనీ ఇచ్చాము, రికవరీ సూట్ వేసామని చెప్పేసి అంటున్నారు. ఇందులో మళ్ళీ వారెంట్ ఇష్యూ అయిందని చెప్పేసి అంటున్నారు. మీరు రెండింటిని చూస్తే మీరు చెప్పేదో అంటే సివిల్ కేసులో వారెంట్ అనేది రాదండి. మీరు మీ న్యాయవాది సరిగ్గా మాట్లాడండి, మీకు కావాల్సిన క్లారిఫికేషన్ ప్రాపర్గా తీసుకోండి. మీ అడిగిన క్వశ్చన్లో క్లారిటీ లేదండి. ఓకే ఓకే రైట్ అండి, ఆయన కాల్ కూడా కట్ అయిపోయింది. ఇంకో కాలర్ రెడీగా ఉన్నారు. హలో హలో నమస్తే అండి, మీ పేరు చెప్పండి. ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారండి? చెప్పండి మీ సమస్యను చెప్పండి అడ్వకేట్ గారికి. హలో అప్పారావు గారు చెప్పండి. మా నాన్నగారు చచ్చిపోయారు. మీ స్పీచ్ కట్ అవుతుందండి, కొంచెం సిగ్నల్ చూసుకొని మాట్లాడండి ప్లీజ్. మాకు కాలయ్యారండి. చెప్పండి. మా అంటగారు కాలయ్యారండి. హలో చెప్పండి చెప్పండి. మా అన్నగారు కాలమయ్యారండి, మా అన్నగారికి పిల్లలు లేరు.
చెప్పండి. మా అబ్బాయిని నేను తప్పించలేదండి. ఓకే. ఇవ్వకపోతే మా అంటే మా అందరూ కలిసి ఉన్నప్పుడు మా అన్నగారు మా అబ్బాయి పేరు సబ్దుల సర్టిఫికెట్ మీద సంతకం పెట్టండి. ఎవరు పెట్టారు? హలో, ఎవరు సంతకం పెట్టారండి? సంతకం ఎవరు పెట్టారండి? హలో, హలో, వినిపిస్తుందా? మా అన్నగారు మా తమ్ము మా అబ్బాయిది సంతకం సర్టిఫికెట్ మీద సంతకం పెట్టుంది. హలో, సంతకం ఎవరు పెట్టారండి? హలో, వినిపిస్తుందా అండి? హలో, హలో, మీ సమస్య ఏంటి చెప్పండి. కాల్ కట్ అయిపోయిందండి. ఇంకో కాలర్ కూడా రెడీగా ఉన్నారు, వాళ్ళు మళ్ళీ కాల్ చేస్తారమ్మో, చూద్దాము. హలో మేడం. హలో, నమస్తే. మీ పేరు చెప్పండి. నా పేరు విజయ మేడం. చెప్పండి, ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? మేడం, మీరు వైజాగ్ నుంచి ఫోన్ చేస్తున్నాను మేడం. వైజాగ్ నుంచి? ఓకే అండి. మీ సమస్య ఏంటి చెప్పండి అడ్వకేట్ గారికి. ఓకే. నమస్తే సార్. నమస్కారం అండి. సార్ నమస్తే సార్, నాకు చిన్న సలహా చెప్పండి సార్. చెప్పండి, అడగండి. అదే సార్, మా అత్తగారి వాళ్ళకి మా గారి వాళ్ళకి కొంచెం ఆస్తులు అద్దెలు అన్ని చాలా వస్తున్నాయి సార్. ఓకే. అయితే ప్రెసెంట్ అయితే మా వారికి ఇన్కమింగ్ అనేది రూపాయి కూడా లేదు సార్. ఒకప్పుడు మెడికల్ షాప్ ఉండేది, అది క్లోజ్ చేస్తారండి. ఓకే. ఇప్పుడైతే ఆయనకి ఏ ఇన్కమింగ్ లేదు, అందుకనే వెళ్ళి ఒకసారి అద్దెలు అడిగేస్తారు మా వారు. ఒక రెండు రెంటైనా ఇవ్వండి, మాకు ఆర్థిక సహాయం చేయండి, మా ప్రెసెంట్ మాకు ఏం బాగాలేదు అనేసి చెప్పేస్తారు. అంటే మేము వాళ్ళతో కలిసి మేము సపరేట్ అయిపోయాం, గొడవలు అవుతున్నాయని. ఓకే. మా వారు ఒక రెండు గంటలు అడుగుతారు ఓకే. ఇప్పుడు ఏం చేయాలి సార్? వాళ్ళు ఏమో అనేస్తే ఇప్పుడు మేము ఏం చేయాలి, ఎలాగ వాళ్ళని అడగాలి, ఏంటో కొంత సలహా చెప్తారని చేశాను సార్. అంటే ఇప్పుడు మీ మామ వాళ్ళు ఎవరైతే మామయ్య వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీకు వాళ్ళ ఆస్తి నుంచి ఎలాంటి వాటా ఇవ్వట్లేదని చెప్పేసి, ఇదే కదా మీ సమస్య? వాటా మేము ప్రజెంట్ ఆస్తులు అవి అడగట్లేదు సార్. ఇంట్లో ఒక రెండు ఇవ్వండి మాకు, అంత అడుగుతున్నాం సార్. ఓకే. ఆస్తి ఎవరు సంపాదించిందండి? ఆస్తి అంతా మావయ్య గారు వాళ్ళు సంపాదించిందేనండి. ఓకే. మీరు చెప్పిన దాని ప్రకారం అయితే ఎవరైతే అదైతే స్వార్జితం అని చెప్పేసి అర్థమవుతుందండి మీరు చెప్పిన దాని ప్రకారం. అది మీ మామయ్య సంపాదించిన ఆస్తి కాబట్టి అతని స్వార్జితం అది. సో అందులో ఎవరికైనా ఇవ్వాలనుకున్నా అది మీ మామయ్య గారి ఇష్టం ప్రకారం ఇవ్వచ్చండి. చట్టం ప్రకారం, చట్టం ప్రకారం అయితే మీకు తన ఇష్టం ప్రకారం తన ఇష్ట ప్రకారంగా ఇస్తే ఇవ్వచ్చండి. కానీ మీరు స్వార్జితం కాబట్టి మనం తన పైన కేసు వేయడానికి ఎలాంటి అవకాశం లేదండి. మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే అంటే మాకు పెళ్లిలోని మా కొడుకుదే ఆస్తి అంతా అద్దెలన్నీ మా కొడుకువే అని చెప్పి మాకు పెళ్లి చేశారు సార్. ఇప్పుడు ప్రెసెంట్ ఆయనకి మినిమం ఒక నెలకు వచ్చరికి 10,000 కూడా ఆయనకి ఇన్కమింగ్ ఉండదు సార్. మేము పాప ఫీజులతో ఇంటికి అన్ని నేనే చూసుకుంటాను. ఓకే. మరి ఇంత మాట ఇచ్చారు, మా కొడుకు ఏ ప్రాబ్లం లేదు, షాప్ లేకపోయినా ఇంటి రెంట్లు ఉంటాయి మాకు అనేసి బాధ్యతతో మాకు పెళ్లి చేశారు. ఇప్పుడు ఇలాగా అంటున్నారు, మరి మాకు మాకైనా అడిగే రైట్ లేదా సార్? మీకు అంటే మీకు ఇన్ కేసు కావాలనుకుంటే మీ తన స్వార్జితం కాకుండా పితృరాజితం నుంచి వచ్చిన ఆస్తి ఏదైతే ఉంటుందో అందులో అడిగే అధికారం ఉంటుందండి, అందులో అడిగే హక్కు ఉంటుంది మీకు. కానీ అది స్వార్జితం కాబట్టి అందులో అడిగే మనం ఎలాంటి హక్కు ఉండదండి, ఎందుకంటే అది తన ఇష్టం ప్రకారం ఎవరికైనా ఇచ్చుకోవచ్చు లేదా తనే ఎంజాయ్ చేయవచ్చు అన్నట్టు. అంటే వాళ్ళు ఏంటంటే ముందు నుంచి మాట ఇచ్చేసి మాట తప్పారు, పాపం వాళ్ళు అందుకని డిపెండెన్స్ కదా. దానికి సంబంధించి ఇంకా డీటెయిల్స్ కావాలంటే మనకు దగ్గరలో ఉన్న ఒక న్యాయవాదిని సంప్రదించండి. వారితో మాట్లాడదాము. హలో, 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 నమస్తే. మీ పేరు చెప్పండి. ఓకే అండి, మీ సమస్య ఏంటో చెప్పండి అడ్వకేట్ గారికి. నమస్కారం అండి. సార్, మూడు చేత పొలం కొన్నాము. ఓకే, చెప్పండి. అది వచ్చేసి 35 లక్షలు సార్ అమౌంట్ కొట్టేసి. చెప్పండి. అది కొన్న తర్వాత ఏమైందంటే నేను కొనుక్కున్నాను, అతని తమ్ముడు పోయినాడు సార్. ఓకే. కొన్న వ్యక్తి నుంచి అతని తమ్ముడు పోయినాడు. ఓకే.
పోయి పోయి మాకు నోటీసులు పంపించినారు సార్, ఇట్లా రెండు సంవత్సరాలు అవుతుంది, 2017 ఆగస్టు పుణ్యం తీసుకు అయిపోయింది మాకు. ఓకే, అది ఏం చేస్తున్నా అంటే చెప్తుంది చెట్టు ఒక 50 చెట్టు 12 చెట్టు 2 చెట్లు ఉన్నాయి సార్ దాంట్లో ఆ స్థలంలో. చెప్పండి. మాకు కోట ఏమి కొట్టమని చెప్పలేదు. ఓకే, కొట్టవద్దని చెప్పలేదు. ఓకే, అది మేము ఎంఆర్ఓ పర్మిషన్ తీసుకొని కొట్టించకపోతే మళ్ళా ఎమ్మెల్యేతో అధ్యక్షుని చెప్పించినాడు ఫోన్ చేసి. ఓకే, అది ఎట్లా కొత్తని ఇంకా వీలు అవుతుందా లేదా అడగదామని ఫోన్ చేసినాం సార్. ఇప్పుడు కేసు ఎవరు వేశారు? కేసు మేము పొన్నవెత్తి తమ్ముడు వేసినాం సార్. ఓకే, అయితే మీరు కొనేటప్పుడు అంటే ఆ ఆస్తి ఎవరు సంపాదించిందండి? ఆస్తి పెద్దలదండి, అది వాళ్ళ జైనాన ఆస్తి. ఓకే, సో అది అతను భావ పంపకాలు చేసుకున్నప్పుడు వాళ్ళు నలుగురు అన్నదమ్ములు సార్ వాళ్ళు. ఓకే, భావ పంపకాలు చేసుకున్నప్పుడు అందరితో సిగ్నేచర్ చేసుకున్నాడు, రిజిస్టర్ లా అందరితో చేసుకున్నాడు అతను. మీరు మీకు అమ్మేటప్పుడు తను కూడా సంతకం ఇచ్చారా? వాళ్ళ బ్రదర్స్ చేత కూడా సంతకాలు తీసుకున్నారా మీరు? అది ఇంతకుముందు 1980 రిజిస్టర్ అయింది సార్, అది అప్పుడు అందరు తీసినారు వాళ్ళు. ఓకే, ఇప్పుడు మనం అది ఆల్రెడీ హైకోర్టులో నచ్చింది, హైకోర్టులో ఓకే అని మీ పొన్న వ్యక్తి దగ్గర నుంచి అది వచ్చేసి లెటర్ కేసు డిస్మిస్ అని కేసేసింది సార్ అది. ఓకే, ఎవరు వేశారు ఆ కేసు హైకోర్టులో? హైకోర్టులో మేము కొన్న వ్యక్తి మురళీధర్ సార్ అని ఆయన దగ్గర నుంచి కొన్నాము. మీరు వేశారా హైకోర్టులో పిటిషన్? హైకోర్టులో కేసు ఎవరు వేశారండి? కేసు ధర్మారెడ్డి అనే వ్యక్తి, ఆపోజిట్ వ్యక్తి వేసినాడు సార్, అతని బ్రదర్ వేసినాడు. ఓకే, మీకు హైకోర్టు ఆర్డర్ మీ ఫేవర్ లోనే ఉంది కదండి? ఉంది సార్. అది మరి మీకు ప్రాబ్లం ఎక్కడ వస్తుంది? అదే మేము ఇప్పుడు 2 ఏళ్ళే సార్, అది కోర్టులో మళ్ళా వేపచ్చు ఉంది, నేను మా పుట్టదేవత అని పోయినాడు సార్ అతను. ఓకేనండి, మీకు ఒకసారి మనకు ఒక భూమి గాని ఇల్లు గాని అమ్మినప్పుడు ఆ భూమిలో ఉన్న వస్తువులన్నీ కూడా వాటితో పాటు అమ్మినట్టే అండి. కేవలం భూమి అమ్మేసి చెట్లు అమ్మలేదని చెప్పేసి చెప్పడానికి వీలుండదు. దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీ దగ్గరలో ఉన్న న్యాయవాదిని సంప్రదించండి, మీకు పూర్తి వివరాలు ఇస్తారు. హలో, నమస్తే అండి, మీ పేరు చెప్పండి. ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారండి? చెప్పండి మీ సమస్య చెప్పండి అడ్వకేట్ గారికి. హలో, నమస్తే సార్. నమస్కారం అండి, చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి. అదే సార్, ఏమిందంటే మా అమ్మమ్మ ఆస్తి. చెప్పండి. మా అమ్మమ్మ అంటే మా అమ్మ సైడ్ ఆస్తి. ఓకే, అర్థమైంది, చెప్పండి. అది మా అమ్మ తాత ఉంది సార్ ఆస్తి. ఓకే, ఎట్లా జరిగిందంటే మా అమ్మ తండ్రి చనిపోయి మా అమ్మమ్మ పేరు మీద తెచ్చారు. అది ఓకే వచ్చింది వాళ్ళ తమ్ముడు మీ స్పీచ్ కట్ అవుతుందండి, కొంచెం సిగ్నల్ చూసి మాట్లాడారా? హలో, చెప్పండి. చెప్పండి. అదే మేడం, ఇట్లా మా అమ్మమ్మ అర్థం కావట్లేదండి, మీ వాయిస్ కట్ అవుతుంది కొంచెం. హలో, చెప్పండి. మా అమ్మమ్మ దగ్గర తమ్ముడు దాని ప్రేమ పట్టిస్తాను వేరే సంబంధించిన. ఓకే, చెప్పండి. అది నకలు సాగాలి సార్, మాకు నకలు దొరుకుతుంది సార్. అది మీరు ఆస్తిలో వాటా మీకు వచ్చే అధిక మీకు మీ హక్కు ఉంటుందా అని చెప్పేసి అడుగుతున్నారా మీరు? అవును సార్, మా అమ్మ ఒకటే అనమాట కూతురు. ఓకే, ఓకే, కొడుకులు ఎవరు అసలు ఎవరు లేరన్నమాట మా అమ్మకి. మా అమ్మ దగ్గర సంతకాలు కూడా తీసుకోలేదు సార్ వాళ్ళు. ఓకే, అయితే మీకు తెలియకుండా మీ మదర్ కి తెలియకుండా అమ్మేశారని చెప్పేసి అంటున్నారా? అవును సార్, అమ్మకి తెలియకుండా అప్పటికే మ్యారేజ్ అయింది అమ్మకి. ఓకే, ఇప్పుడు మనం మీరు హిందీనే కదండి. 1982లో గిఫ్ట్ డీడ్ తీసుకున్నారు సార్, మళ్ళీ 83కి వేరే వాళ్ళకి, 1 ఇయర్కి వేరే వాళ్ళకి అమ్మేది. ఓకే, మీరు హిందూ రిలీజియన్ కి సంబంధించిన వాళ్ళే కదండి? అవును సార్. ఓకే, అయితే హిందూల ఆ ప్రకారము
తండ్రి నుంచి వచ్చే ఆస్తి కూతురు కూతురు కూడా భాగం ఉంటుందండి. ఈవెన్ తాత నుంచి వచ్చిన ఆస్తి కూడా అన్నిట్లో కూడా భాగంగానే ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు ఆస్తి ఎవరి పేరు పైన ఉంటుంది ఉంది? అది ఫస్ట్ ఫస్ట్ అంటే మా అమ్మ తాత పేరు మీద వచ్చింది, మళ్ళీ తర్వాత మా అమ్మ అమ్మ మీద వచ్చింది. ఓకే, మళ్ళీ ఆయన ద్వారా ఆయన తమ్ముడు ఇస్తున్నారు సార్ ఇట్లా నాకు గిఫ్ట్ 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 డీల్ కావాలని చెప్పి. ఓకే, ఎన్ని రోజు దీనికి సంబంధించిన పూర్తి నిజానికి కొంత టైం పీరియడ్ ఉంటుందండి. మీరు చెప్పేదాన్ని కూడా ఏ టైంలో ఏ ఇయర్ లో జరిగిందనే దాన్ని బేస్ చేసుకుని. ఇప్పుడు అంటే మీ తాత తమ్ముడు తీసుకున్నారంటున్నారా? మా తాత తమ్ముడు కాదు సార్, మా అమ్మమ్మ తమ్ముడు. మీ అమ్మమ్మ తమ్ముడు, ఓకే. వాళ్ళ పక్కలో దానికి దానికి వాళ్ళకి సంబంధం లేదు సార్, కాకపోతే ఇవ్వ. ఓకేనండి. ఇది వచ్చేసి క్వైట్ అంటే ఇది ఒకదాని నుంచి ఇంకొకటి కంప్లీట్ ఇన్వాల్వ్ అయి ఉంది. మీరు దగ్గరలో ఉన్న న్యాయవాదిని సంప్రదించండి, మీకు పూర్తి వివరాలు అందజేస్తానండి. రైట్ అండి. ఇప్పుడు మీరు ఇందాక బెయిల్ గురించి కూడా డిస్కస్ చేస్తున్నారు కదా, సో ఇప్పుడు బెయిల్లో కూడా కొన్ని రకాలు ఉంటాయి, అందులో స్టేషన్ బెయిల్ అని కూడా వింటూ ఉంటాం. అసలు దాని కాన్సెప్ట్ ఏంటి, స్టేషన్ బెయిల్ అంటే ఏంటండి? స్టేషన్ బెయిల్ అనేది పోలీస్ స్టేషన్లో పోలీస్ ఆఫీసర్ కూడా అధికారం ఉంటుందండి. ఎవరైతే ఎస్హెచ్ఓ ఉంటారో, స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఉంటారో, వాళ్ళకు కూడా బెయిల్ ఇచ్చే అధికారం ఉంటుంది. సో ఇంతకుముందు చూసుకున్నట్టయితే బెయిల్ ఇంతకుముందు డిస్కస్ చేసినట్టు వేలబుల్ అఫెన్సెస్లో ఎవరైతే నిందితులు ఉంటారో, వేలబుల్ అఫెన్సెస్లో ఉన్న నిందితులు డైరెక్ట్ పోలీస్ స్టేషన్ నుంచి కూడా బెయిల్ తీసుకునే అధికారం వాళ్ళకు ఉంటుంది, అంటే హక్కు ఉంటుంది. సో ఇందులో కావాల్సిన సెక్యూరిటీస్ ఫర్నిష్ చేయాల్సి ఉంటుంది. కానీ రీసెంట్లీ ఒక సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ప్రకారం ఈవెన్ 7 సంవత్సరాల కంటే తక్కువ ఏదైతే పనిషబుల్ అఫెన్సెస్ ఉంటాయో ఆ కేసెస్లో కూడా బెయిల్ స్టేషన్ నుంచి బెయిల్ తీసుకునే అధికారం ఉంటుంది. ఎలాంటి సిచ్యువేషన్స్ అంటే ఇప్పుడు కుటుంబ వ్యవహారాలు ఏమైనా ఉన్నప్పుడు, కుటుంబ తగాదాలు ఏమైనా ఉన్నప్పుడు, ఇప్పుడు 498 ఇప్పుడు మనం కేసెస్ చూసుకుంటుంటే 498 కేసు ఉందండి, ఇలాంటి సిచ్యువేషన్లో స్టేషన్ బెయిల్ తీసుకోవచ్చు. ఇంకా లైక్ ఇప్పుడు మెడికల్ నెగ్లిజెంట్ కేసెస్ ఉంటాయి అనుకుందాం, డాక్టర్స్ సంబంధించిన కేసెస్ ఏమైనా ఉన్నాయని, లేదా అండ్ ఇప్పుడు ఏసీబీ కేసెస్ ఏమైనా ఉన్నాయని, ఇలాంటి ఇష్యూస్లో స్టేషన్ పోలీస్ స్టేషన్ నుంచే బెయిల్ తీసుకునే అధికారం ఉంటుంది. అంటే హక్కు మామూలుగా సుప్రీంకోర్టు ఇచ్చిందండి, ప్రతిదానికి కోర్టుకు వెళ్లకుండా పోలీస్ స్టేషన్ నుంచే బెయిల్ కోరే అధికారం ప్రజలకు ఉంటుంది. ఓకే అండి, ఇంకో కాలర్ కూడా రెడీగా ఉన్నారు, వారితో మాట్లాడదాము. హలో, హలో మేడం. నమస్తే అండి, మీ పేరు చెప్పండి. నా పేరు సీత మేడం. ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారండి? రంగారెడ్డి జిల్లా రాజగల మేడం. ఓకే అండి, మీ సమస్య ఏంటో చెప్పండి లాయర్ గారికి. హలో సార్, నమస్కారం సార్. నమస్కారం అండి, చెప్పండి. సార్, ఇది తాతకి వచ్చింది, అతయ్య బాగా తీసుకొని ఊరి నుంచి వచ్చేసింది, అయితే అది మాకు వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయని ఆస్తి ఉంది. ఆస్తి ఎవరిది అన్నారు? మా మామయ్యది. మీ మామయ్య? మా మామయ్యది, తన లేడి ఇప్పుడు చనిపోయింది తను. ఓకే, మామయ్య అంటే మీనమామనా లేదంటే మీ హస్బెండ్ వాళ్ళ ఫాదర్? ఓకే, చెప్పండి. అయితే తన అక్కని ఎప్పుడో తనని తీసుకొని వచ్చి 50 సంవత్సరాలు అవుతుంది, అక్కడ ఆస్తి అంశం వచ్చింది, అక్కడ ఆస్తి నుంచి వచ్చే అవకాశాలు ఉంటాయని. ఓకే, ఆస్తిని ఎవరు చేస్తున్నారు? ఇప్పుడు ఆస్తి ఎవరి పేరు పైన ఉంది? ఇప్పుడు డాక్యుమెంట్స్ సంబంధించిన అన్ని కూడా ఎవరి పేరు పైన ఉన్నాయండి? దానికి సంబంధించిన పూర్తి వివరాలు కావాలంటే నిజానికి మీకు కూడా హక్కు ఉంటుంది ఇందులో, కాకుండా టైం లిమిట్ కూడా ఉంటుందండి, అది కూడా చూడండి. మీకు పూర్తి వివరాలు కావాలనుకుంటే దగ్గరలో ఉన్న న్యాయవాదిని సంప్రదించండి, మీకు పూర్తి వివరాలు అందజేస్తారు. అదే, మీకు మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్ చూస్తే మనం ఇక్కడ మీ దగ్గర ఏం డాక్యుమెంట్ ఉన్నాయో లేదో మాకు ఇక్కడ తెలియదు కదండి. డాక్యుమెంట్స్ కాదు, ఏమి లేదు సార్, అక్కడికి వెళ్ళాము ఒకసారి అయితే వాళ్ళు అక్కడ ఉంటే ఇస్తాము అని చెప్తున్నారు సార్. అదే, మీరు పహాణీలు గానీ ఆర్ఓఆర్ గానీ అవన్నీ చూసి తీస్తే మీకు కావాల్సిన డాక్యుమెంట్ వాటిని డాక్యుమెంట్స్ అంటారు అన్నట్టు, ఆ కావాల్సిన డాక్యుమెంట్ తీసుకుని దగ్గరలో ఉన్న మీ సమీప న్యాయవాదిని సంప్రదించండి, మీకు కావాల్సిన వివరాలన్నీ కూడా అందజేస్తారు.
ఓకేనండి, మనకి మరో కాలర్ కూడా సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాము. హలో మేడం నమస్తే, మీ పేరు చెప్పండి. ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారండి? ఓకే అండి, మీ సమస్య ఉంటే చెప్పండి లాయర్ గారికి. హలో చెప్పండి. మీ స్పీచ్ కట్ అవుతుందండి, కొంచెం సిగ్నల్ చూసుకుని మాట్లాడరా. చెప్పండి. అది నాది పాస్టిక్ డన్నీ పెట్టి ఉంటే ఆ దగ్గర ఉండిపోయింది, నేను తీసుకోలేదు. అట్ల మీద మధ్య వర్షంలో నాది నాకు చెప్పలేకుండా క్లియర్ చేశారు సార్. ఓకే, నేను ఒక లైన్ పెట్టుకుంటా, ఆ లైన్ కూడా పోలేసుకుని నేను మా అమ్మగారు చనిపోతే షావు లో ఉన్నాను అప్పుడు. ఓకే, ఒక 15 రోజుల 3 వాయిదాలు తీసుకొచ్చేసి మా మీద కాళ్ళు కటింగ్ పెట్టుకున్నారు. ఓకే చెప్పండి. ఓకే, మీకు అంటే మీరు సూరిటీ వేరే వ్యక్తికి సూరిటీగా ఉన్నారు? సూరిటీ ఉన్నప్పుడు ఓకే ఓకే తీసుకోలేదు. కొట్లాడుకున్నారు. ఓకే, ఓకేనండి. మీకు మీరు కూడా కోర్టుకు అప్రోచ్ అవ్వచ్చు. మీకు ఏదైతే శాలరీ కట్టింగ్ అవుతుందో దానికి సంబంధించిన అన్ని కూడా రికవర్ చేసుకోవడానికి గార్నిషీ ఆర్డర్ అని చెప్పేసి ఒక ప్రావిజన్ ఉంటుందండి లాలో. మీరు గ్యారంటీగా ఉన్నందుకు మీరు ఏదైతే అమౌంట్ ఇచ్చారో ఆ అమౌంట్ రికవర్ చేసుకోవడానికి మీరు వేసుకోవచ్చండి. మీరు సివిల్ కోర్టుకు సంప్రదించండి, సివిల్ లాయర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంప్రదించండి, మీకు కావాల్సిన పూర్తి వివరాలు అందజేస్తారు. ఓకే అండి, మరో కాలర్ కూడా సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాము. హలో హలో నమస్తే అండి, మీ పేరు చెప్పండి. ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? ఒంగోలు అంటే టీమ్ కుట్టి సిక్స్ వచ్చేసి ఒంగోలు మేడం. ఓకే అండి, మీ సమస్యను చెప్పండి మన అడ్వకేట్ గారికి. మరి నేను ఇప్పుడు కోర్టు కేసున్నాను మేడం, అంత అసలన్నీ నాకు ఒక అమ్మాయి. చెప్పండి. ఒక అమ్మాయి అయితే గారికి ఒక కొడుకు ఒక కూతురు, మా ఆయన చనిపోయారు. ఓకే, ఇప్పుడు అంతా లేదు, మా అమ్మ ఆరతలకు పెట్టేశారు సార్. మా ఆరతి చెప్పండి. పెట్టేస్తే మేము కోట్లు అంతా కొంత అమ్ముకుంటా ఉన్నారు, అమ్మాయి పేరు నేను ఉంది కదా. ఓకే, అమ్ముకుంటా ఉన్నారు, నేనేం అర్థం తగులుతున్నాను. మమ్మల్ని కొంచెం ఆడగుతున్నా కదా, అసలు చేయకుండా ఆస్తులన్నీ అమ్మేసుకుంటున్నారు. అదే అమ్మాయి పేరు వస్తుందా రా? అది ఆస్తి ఏ విధంగా వచ్చిందండి? అది మా మామగారు నాన్నగారు పూర్వీకులు ఆస్తాను సార్. పూర్వీకులు ఆస్తి అంటున్నారా? ఇప్పుడు మీ మామగారు ఉన్నారండి? ఉన్నారు, మా మామగారు ఉన్నారు. మా మామ కూడా రిటైర్ టీచర్ సార్, గవర్నమెంట్ స్కూల్లో. ఓకే, వాళ్ళ భార్య ఉంది, అమ్మాయి ఆడపిల్ల కాదే ఉంటారు వాళ్ళు. ఓకే, మీకు మీకు మెయింటెనెన్స్? ఒక పాప చెప్పండి. ఒక పాప, ఆ పాప మ్యారేజ్ అయింది, అమ్మాయి నేటివ్ అయిపోయింది కదా, అంత కోర్టు కేసాను. ఓకే, కేసాక కూడా అతను అంత అమ్ముకుంటా ఉన్నాడు, అంటే మా మామగారు మా ఆడపిల్ల పేరు మీద రాశాడు వార్తి అంతా. ఓకే, ఆయన సంపాదించిన కూడా కాకుండా మా మామ మా ఆయన తాత ఉన్నారు కదా, ఊరిమికి ఆర్టీఎండి. ఓకే, కోర్టులోనే ఉంటా ఉన్నాయి, ఇప్పుడు దగ్గర దగ్గర 18 సంవత్సరాలు అయింది సార్ ఏటి కూడా. ఓకే, అది ఏమైతేనే భయంగా ఉంది సార్, నాకు ఒక అమ్మాయి. ఇప్పుడు అది పూర్వీకుల ఆస్తి అని చెప్పేసి అన్నప్పుడు మీ హస్బెండ్ కి వచ్చే వాటా ఖచ్చితంగా వస్తుందండి? ఖచ్చితంగా, చట్టం ప్రకారం అయితే ఖచ్చితంగా పొందే. మీకు హస్బెండ్ లేరు కాబట్టి ఆ మీ హస్బెండ్ రావాల్సిన వాటా అంతా కూడా మీకు వస్తుంది, మీ పిల్లలకి మీకు వచ్చేస్తుందండి. ఇందులో పోర్టీ విశాఖ తీసుకుని ప్రూఫ్ చేశాను, మళ్ళీ పెళ్లి చేసుకుంటే ఒక అమ్మాయి.
ఓకే, ఈ విషయాలు మీ అతను చనిపోయాడు, చనిపోయాక అమ్మాయి కూడా చనిపోయింది, అది జబ్బు ఉంది. ఓకే, చనిపోయారు. ఇప్పుడు అమ్మాయి కూడా ఉన్నది, మేము నలుగురు నాలుగు వాటం చేశాం సార్. ఓకే, అయితే ఇతను ఏంటంటే మా కొత్తదేమని చెప్పేసి అమ్ముకుంటా ఉన్నారు. ఇక్కడంతా గ్రానైట్ కదా సార్, అందుకని అమ్ముకుంటా ఉన్నారు. ఓకే, ఈ విషయం మీ న్యాయవాది సంప్రదించారా, మీ లాయర్ చెప్పారా? చెప్పాను సార, చెప్పాక ఆయన కూడా చూస్తా ఉన్నారు, మరి అదేందో టైం పడతా ఉంది సార్. ఓకే, ఏం పర్లేదండి, చట్టం ప్రకారం విషయాలన్నీ కూడా జడ్జి గారి దృష్టికి వెళ్తాయి, దాన్ని వేస్ట్ చేసుకుని మీకు కావాల్సిన మాట మీకు వచ్చేస్తుంది. ఓకే అండి, ఇప్పుడు ఇందాక మన డిస్కషన్ ఉంది కదా బెయిల్ గురించి చెప్తున్నారు, ఇప్పుడు అరెస్ట్ అయిన వెంటనే ఆ వ్యక్తిని జైలుకి పంపిస్తారా, లేకపోతే వాళ్ళని పోలీస్ స్టేషన్ లో ఉంచుతారా? ఓకే, మనకు నిజానికి ఒకసారి ఒక వ్యక్తి ఒక నేరం చేశాడని చెప్పేసి భావిస్తే ఇమీడియట్లీ ఆ వ్యక్తిని పోలీసు వాళ్ళు అరెస్ట్ చేశారండి. అరెస్ట్ చేసిన వెంటనే మనకు ఇమీడియట్లీ దగ్గరలో ఉన్న 24 గంటల లోపు దగ్గరున్న న్యాయమూర్తి ముందు హాజరుపరచాల్సి ఉంటుంది ఆ నిందితుడిని. అంటే ఆ యొక్క వ్యక్తికి అనేక రకాల ప్రొటెక్షన్స్ కూడా ఇవ్వాల్సి వస్తుంది. ఇన్ ద సెన్స్ మనకు అడ్వకేట్ని అపాయింట్ చేసుకునే అధికారం, హక్కు ఆ వ్యక్తి నిందితుడికి ఉంటుంది. ఆ కేసు బెయిలబుల్ కేసు ఉండి ఉంటే ఇమీడియట్లీ బెయిల్ ఇచ్చేస్తారు, ఇన్ కేస్ పాసిబుల్ అయితే పోలీస్ స్టేషన్లో బెయిల్ ఇచ్చేస్తారండి. కొన్ని సివియర్ అఫెన్సెస్ ఏవైతే లేదు, నాన్ కాన్స్టేబుల్ అఫెన్స్ ఏవైతే ఉంటాయో ఆ కేసెస్లో స్టేషన్లోనే బెయిల్ పొందవచ్చు. లేదా కొన్ని సివియర్ కేసెస్ కాగ్నిజబుల్ అఫెన్సెస్ అని చెప్పేసి కాగ్నిజబుల్ కేసులు ఏవైతే ఉంటాయో ఆ కేసెస్లో జడ్జి గారు తీసుకుంటా ఉంటారు. జడ్జి గారు ఆ కేసు సివియారిటీని బట్టి బెయిల్ ఇచ్చే కేసు ఉండి అంటే బెయిల్ ఇస్తారు. బెయిల్ ఇవ్వకూడదని చెప్పేసి జడ్జి గారు భావిస్తే, లేదా ఇంకా విచారణ కూడా చేయాల్సి ఉందని చెప్పేసి జడ్జి గారు భావిస్తే, లేదా మన నిందితుడి వల్ల అవతల వ్యక్తికి ఏమైనా ప్రాబ్లం ఉందని చెప్పేసి భావించినప్పుడు జడ్జి గారు బెయిల్ ఇవ్వరండి. సో ఇవన్నీ చూసిన తర్వాత ఇన్ కేస్ అంత బాగానే ఉందని చెప్పేసి అనుకుంటే, నిందితుడి వల్ల సమాజానికి కానీ అవతల వ్యక్తులకు ఎలాంటి ప్రాబ్లం లేదని చెప్పేసి భావించినప్పుడు జడ్జి గారు బెయిల్ ఇస్తారు, లేదంటే సివియారిటీని బట్టి రిమాండ్ పంపిస్తారు. జ్యుడిషియల్ కస్టడీకి కానీ రిమాండ్ కానీ పంపించడం జరుగుతుంది. ఓకే అండి, మీ అమూల్యమైన సమయాన్ని మాతో కేటాయించి మా ప్రేక్షకులు అడిగిన ప్రశ్నలు అన్నిటికీ కూడా చాలా చక్కగా సమాధానం చెప్పారండి, మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. చూశారు కదండి ఈనాటి కార్యక్రమం, తిరిగి వచ్చే వారం మరో అంశంతో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.